అందాల నారిత సాంగ్ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఉత్సాహంగా జరిగింది. రచయిత సింగర్ నాగరాజు 14 ఏళ్ల క్రితం విడుదల చేసిన అనిత ఓ అనిత పాటకు సీక్వెల్ గా ఈ సాంగ్ ను నిర్మించారు. యువత కుండల్ని పిండేలా రూపొందించిన ఈ సాంగ్ లో నటీనటులుగా కోటేంద్ర, సోనియా నటించారు. సాంగ్ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిథులుగా మ్యూజిక్ డైరెక్టర్ నటుడు ఆర్పి పట్నాయక్, నిర్మాత రాజ్ కందుకూరి, మెట్రో టీవీ ఎండి కొండవీటి జయప్రసాద్, నిర్మాత రామర్ సత్యనారాయణ తదితరులు హాజరై సాంగ్ రిలీజ్ చేశారు. యువత గుండెల్ని పిండేసేలా పాటను పాడటంతో పాటు అద్భుతంగా నటించారని అభినందించారు. రచయితలు, సంగీత దర్శకులు తప్పనిసరిగా ఐపీఆర్ఎస్ లో సభ్యత్వం తీసుకోవాలని సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి నిర్మించిన పాటలను ఆన్లైన్ లో పెట్టడం ద్వారా వారికి రావాల్సిన పారితోషికం అందుకోలేకపోతున్నారని అన్నారు. ఈ రంగంపై ఆసక్తితో ప్రవేశించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఇలాంటివి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్క రచయిత సింగర్ కు చేరవేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంటే ఈ జన్మకి సరిపోదు సార్. అలాగే నేను మీరు అందరు అసలు మీ ఫిబ్రవరి 14 నా జీవితంలో స్పెషల్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం స్కూల్లో నీకోసమే నా అన్వేషణ, నీ దాసలు ఆలాపన, ఎడబాటు రేపిన విరావేదన, నరక యాతన కాలమే తానై దారి చూపు. ఈ సాంగ్ బట్టి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సార్ నాకు. ఫస్ట్ టైం నా జీవితం అయితే అప్పుడు అంటే సింగర్ గా నాకు చాలా మంది పాట నాకు మీరు చేసిన ప్రతి వీడియో ఆల్బమ్ గా తీసి దాన్ని ప్రేక్షకులకు అప్పుడే 14 సంవత్సరాల కింద చూపించారు. మళ్ళీ దాన్ని సీక్వల్ గా ఇంకొక సాంగ్ ని అనిత ఓ అనిత అనే సాంగ్ మళ్ళీ అందాల అనిత అనే సాంగ్ పేరు మార్చి మళ్ళీ సెకండ్ సాంగ్ కూడా చేశారు. నాగరాజు గారు అప్పట్లోనే పాపులర్ సింగర్ అయినా ఇది చాలా బాగుంది. ఇది ఇలాగా ఒక ప్రైవేట్ సాంగ్ ఆల్బమ్ చేసి దానికోసం ఇంత ఫంక్షన్ పెట్టి గ్రాండ్ గా రిలీజ్ చేయడం అనేది మా వెంకట గారి వల్లే సాధ్యం అవుతుంది. ఎందుకంటే చాలా వ్యయ ప్రయాసంతో కూడుకున్న పని, బడ్జెట్ తో కూడుకున్న పని, ఒక సాంగ్ కోసం ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లాగా ఇంతమంది పెద్దల అతిరేత మహారాజులు అందరినీ పిలిచి చేయడం అనేది గ్రేట్. మాకు ముఖ్యంగా తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మా రాజ్ కందుకూరి గారు, మా సాయి మొదటిసారి ఆయన కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేసినందుకు ఆర్గనైజర్స్ అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ సాంగ్ మరింత హిట్ సాధించాలని. ఎందుకంటే ఇప్పటివరకు వక్తలు చెప్పినట్లుగా ఒక 14 సంవత్సరాల క్రితం వచ్చిన సాంగ్ రాష్ట్రం మొత్తాన్ని తెలుగు వారందరినీ ఉరువు తిరిగించింది. అదేవిధంగా ఈ సాంగ్ కూడా ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు, ఇంత లేనప్పుడే ఇంత హిట్ అయిన సాంగ్ ఈ రోజు ఈ రెండో సాంగ్ కూడా మరింత హిట్ కొట్టాలని ఆశిస్తూ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వచ్చిన పెద్దవాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఈరోజు వెంకటేశ్వర గారు రమ్మనగానే రావడం కారణం ఏంటంటే ఆయన పాట అని చెప్పగానే నేను వస్తానని చెప్పారు. దాని మెయిన్ కారణం ఏంటంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడో ఒక దగ్గర ఆయన వాళ్ళ పిల్లల ట్రీట్మెంట్ కోసం ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో ఆయన అభ్యర్థించడం అవన్నీ చూసి కొంచెం బాధేసింది. అయితే ఇక్కడ చాలామందికి తెలియని ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఈరోజు చెప్పాలనుకుంటున్నా. చిట్టిబాబు గారు, సన్ని గారు, మీ అందరికి కూడా చాలా అవసరమైన విషయం ఇది. ఇక్కడ యూట్యూబ్లో పాట రిలీజ్ అయినప్పుడు యూట్యూబ్లో వ్యూస్ బట్టి రెవెన్యూ యూట్యూబ్లో ఎవరైతే రిలీజ్ చేస్తారో వాళ్ళకు వస్తుంది. అది కాకుండా ఆ యూట్యూబ్లో కొంత రెవెన్యూ ఆ పాటకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్కి 25%, లిరిక్ రైటర్కి 25%, అలాగే ప్రొడ్యూసర్కి 50%. ఐపీఆర్ఎస్ అనే ఒక సంస్థ నుంచి వస్తుంది. ఐపీఆర్ఎస్ అంటే ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ అన్నమాట. ఈ సంస్థ గురించి చాలా మందికి తెలియదు. మీరు పాటలు జస్ట్ లైక్ దట్ అలా రిలీజ్ చేసేస్తున్నారు, కానీ మీరు ఐపీఆర్ఎస్లో మెంబర్స్ అయితే యాజ్ ఎ లిరిక్ రైటర్ మీకు 25% వస్తుంది, యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ మీకు 25% వస్తుంది. ఇవి తెలియక మీరు మీ పాటలు జస్ట్ లైక్ దట్ గాల్లోకి వదిలేస్తున్నారు. 2008 రిలీజ్ అయిన అనిత ఓ అనిత, అప్పటికి సోషల్ మీడియా అసలు లేదు. ఆ టైంలో రిలీజ్ అయిన ఆ సాంగ్ దానికి ఉన్న వ్యూస్ దాన్ని బట్టి మీకేమీ లేదన్నా ఓ కేవలం ఆ పాట మీద ఒక్కొక్కరికి 3-4 లక్షలు వచ్చింది. తెలుసా విషయం మీకు? మీరు ఇవన్నీ మిస్ అవుతున్నారు. అందుకు ఇంత మీరు ఇంకా చెప్పారు మీరు చాలా పాటలు చేశారని, ఫోక్ సాంగ్స్ చాలా ఇవి చేశారని చెప్పారు. అందుకు ఇమీడియట్గా మీరు ఐపీఆర్ఎస్లో మెంబర్స్ అవ్వండి,
మీ ముగ్గురికే కాదు నేను చెప్తుంది, మీలాగా ఈ ఐపీఆర్ఎస్ గురించి తెలియని వాళ్ళందరూ కూడా దయచేసి ఐపీఆర్ఎస్ తో మెంబర్షిప్ తీసుకోండి. ఇక్కడ హైదరాబాద్ చాప్టర్ కి ఇండియా మొత్తంలో ఐపీఆర్ఎస్ ఉంది, హైదరాబాద్ చాప్టర్ కి ఐ హెడ్ ఐపీఆర్ఎస్. అందుకు ఐ కెన్ టేక్ ఏ కాల్, ఐ కెన్ ఇంట్రడ్యూస్ యూ యాజ్ ది మెంబర్. అందుకు ఎవరైనా మీ పాటలు కనుక యూట్యూబ్ లో కానీ ఏదో ఒక ప్లాట్ఫామ్ లో కనుక రిలీజ్ అయ్యి ఉంటే, పబ్లిక్ ప్లాట్ఫామ్ లో కనుక ఉండుంటే, మీరు ఐపీఆర్ఎస్ తో మెంబర్స్ అవ్వాల్సిందే. అయితే దానివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఏ నెలకో రెండు నెలకో మూడు నెలలకో మీకు ఐపీఆర్ఎస్ నుంచి డబ్బులు వస్తూనే ఉంటాయి, డబ్బులు వస్తూనే ఉంటాయి. అందుకు దయచేసి ఈ మెంబర్షిప్ మీరు తీసుకోవాలి అని చెప్పడం కోసం వచ్చాను. అది కాకుండా ఇస్రా అని ఇంత ముందు ఉండేది, ఇప్పుడు ఇసామ్రా అయింది. అది అంటే సింగర్స్ కి మ్యూజిషియన్స్ కి కలిపి ఒక అసోసియేషన్ ఉంది. వాళ్ళు కూడా సింగర్స్ కి సంబంధించిన ఒరిజినల్ సాంగ్స్ ఏ ప్లాట్ఫామ్ మీద ప్లే అయినా దానికి సంబంధించిన డబ్బులు తీసుకుంటారు వాళ్ళు, అంటే సింగర్స్ తరఫున కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి వాళ్ళు ఇప్పుడు అనిత ఏదైనా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ప్లే అయిందనుకోండి, వాళ్ళు ఈ సింగర్ తాలూకు పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి, సింగర్ పాట ప్లే చేశారు కాబట్టి ఈ సింగర్ తాలూకు రాయల్టీ మేము కలెక్ట్ చేస్తామని కలెక్ట్ చేస్తాం. అలా కూడా ఇసామరా నుంచి కూడా మీకు డబ్బులు కలెక్షన్ అయ్యి వస్తాయి. కాబట్టి ఇసామరా నుంచి ఐపీఆర్ఎస్ అంత గొప్పగా రాదు, కానీ డెఫినెట్ గా దాని నుంచి కూడా ఇయర్లీ ఎంతో కొంత అమౌంట్, ఒక 20,000 ఏదో కొంత అమౌంట్ అయితే వస్తుంది. అందుకు దాన్ని బట్టి ఆ సంస్థలో మెంబర్షిప్ తీసుకోండి, ఎందుకంటే ఇది చాలా 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 హెల్ప్ అవుతుంది మీ లైఫ్ లో. మీకు మెంబర్షిప్ ఇట్ డిపెండ్స్ అండి, అంటే ఒక్కొక్కసారి ఒక్కోవాలంటే 2,000-2,500 ఇలా ఏదో ఉంటుంది, అంటే ఒక్కొక్కసారి మారిపోతుంది ఇయర్ తో పాటు. ఇది అందరు మ్యూజిషియన్స్, అందరు సింగర్స్, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ దయచేసి, అంటే మాలాగా ప్రొఫెషనల్ గా ఉన్న వాళ్ళందరికీ ఇది తెలుస్తుంది, కానీ ఇప్పుడు మీరు ఏదో చేసేసి వెళ్ళిపోతున్నారు కదా, మీ అందరు కూడా మెంబర్స్ అవ్వాలనే ఉద్దేశంతో అందరికీ ఐఎమ్ కాలింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది ఐపీఆర్ఎస్ అండ్ ఇసామ్రా. నేను రెండిట్లో మెంబర్ గా ఎవరికి ఎలాంటి హెల్ప్ కావాలన్నా నా ఇన్స్టాగ్రామ్, నా ఫేస్బుక్ ప్రొఫైల్లో నాకు ఇన్బాక్స్ చేయండి, నేను మీకు కావాల్సినంత గైడెన్స్ ఇస్తాను. అండ్ ఇది చాలా